ఈ రోజు మనం చూస్తాం ఎనిమిది అంకెల వరకు గల సంఖ్యల సంఖ్యానామం మరియు సంఖ్యారూపం అంకెల స్థానియ విలువ మరియు వాటి విస్తరణ రూపం ఏడు మరియు ఎనిమిది అంకెల పెద్ద సంఖ్యలు మనకు పలుచోట్ల ఉపయోగపడుతూ ఉంటాయి ఉదాహరణకు ఒక నగరం జనాభా సంఖ్యను తెలియజేయడం లేదా ఏదైనా ఒక దేశం యొక్క మొత్తం భూభాగం తెలపడం బ్యాంకులతో లావాదేవీలు తెలపడం మొదలైనవి మనం ఆరు అంకెల వరకు సంఖ్యలను నేర్చుకుంటూ ఒక ఆసక్తికరమైన అమరిక రూపొందించాం రండి ఈ అమరికలను పెంచుతూ వీటిలో పెద్ద అంకెలను నేర్చుకోవడం ప్రారంభిద్దాం ఒకవేళ మనం ఆరు అంకెల అతిపెద్ద సంఖ్యకు ఒకటి కలిపితే మనకు లభిస్తుంది ఏడు అంకెల అతి చిన్న సంఖ్య పది లక్షలు మరియు ఇదే విధమైన అమరికను కొనసాగిస్తూ ఎనిమిది అంకెల అతి చిన్న సంఖ్య ఒక కోటిని కూడా పొందవచ్చు ఆరు అంకెల వరకు గల సంఖ్యలను నేర్చుకుంటూ మనం కొన్ని సూచికలు ఉపయోగించాం ఒకవేళ ఇందులో మరొక అంకెను పెంచితే మనకు ఏడు అంకెల సంఖ్య లభిస్తుంది ఇదేవిధంగా మరొక అంకెను పెంచడం వల్ల మనకు ఎనిమిది అంకెల సంఖ్య వస్తుంది ఈ అంకెల కోసం ఇప్పుడు మనం పది లక్షలు అంటే టెన్ లాక్స్ మరియు కోట్లు అంటే క్రోర్స్ సూచికలు కూడా అవసరమవుతాయి స్థానాలపై ఆధారపడిన అంకెల విలువలను స్థానియ విలువలు అంటారు మీకు తెలిసే ఉంటుంది మీరీ మూడు యొక్క స్థాన విలువ కనుక్కోగలరా ఆలోచించండి కోట్ల స్థానంలో ఉండటం వల్ల మూడు యొక్క స్థాన విలువ అవుతుంది మూడు కోట్లు రెండు యొక్క స్థాన విలువ ఇరవై లక్షలు ఇదే విధంగా మిగతా అంకెల స్థాన విలువ ఈ ప్రకారంగా రాయడం జరుగుతుంది ఈ అవగాహనతో మనం సంఖ్య యొక్క సంఖ్యానామం రాయొచ్చు మూడు కోట్ల ఇరవై ఏడు లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల ఇరవై మూడు విధంగా సంఖ్య యొక్క విస్తరణ రూపం ఈ ప్రకారంగా రాయబడుతుంది ఈ విధంగా ఏం తెలుసుకోవచ్చంటే ఈ సంఖ్యలో మూడు ఒక కోటి సమూహంలో ఉంది రెండు పది లక్షల సమూహంలో ఉంది ఇదే విధంగా ఏడు ఒక లక్ష ఐదు పదివేలు ఆరు వేల నాలుగు వందల రెండు పదుల మూడు ఒకట్ల సమూహంలో ఉన్నాయి కొన్నిసార్లు చిహ్నాలను సంఖ్యలను చూస్తే ముందుగా ఏం చెయ్యాలనే అనుమానం రాక మానదు దీన్ని నివృత్తి చేసుకోవడానికి బ్రాకెట్లను ఉపయోగిస్తూ ఉండటం ఒక కీలకమైన పద్ధతి ఇక్కడ గుణకారం ముందుగా ఉంటుంది దాన్ని అర్థం చేసుకోడానికి గుణకార ప్రక్రియని బ్రాకెట్లలో చూపిద్దాం ఈరోజు మనం చూసాం ఎనిమిది అంకెల వరకు గల సంఖ్యల సంఖ్యారూపం మరియు సంఖ్యానామం అంకెల స్థానియ విలువలు మరియు విస్తరణ రూపం తదుపరి వీడియోలో కొన్ని ఉదాహరణలతో దీనిని మరింత బాగా అర్థం చేసుకుందాం